అల్లూరు జిల్లా రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలను సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజీలకు తీయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అంబులెన్స్ లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై ప్రిన్సిపల్ ప్రసూన మరియు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణమూర్తి ప్రతి చిన్న విషయానికి క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందిర మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన పడవలసిన అవసరం లేదని, వారిని డాక్టర్ పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. మీరందరూ స్వర్గస్తారు వాయిస్ తీసుకుంటాం. అది అంటే ఇది రెండు ఉన్నాయి కదా కళాశాల. మా ప్రిన్సిపల్ మేడం మాకు సిలబస్ ఇచ్చింది, ఎందుకంటే మేము డైనింగ్ హాల్లో మిల్క్ తాగేటప్పుడు మాట్లాడుతున్నామని సీసీ కెమెరా లేని చోటు తీసుకెళ్లి గడిపి హాల్ సిలబస్ ఇచ్చింది. తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం ఉంది సార్, తర్వాత మాకు లేట్ అవుతుందని వాటర్ పట్టించుకోవడానికి 11 అవ్వింది సార్. అప్పుడు అలా చేస్తారని వచ్చి మళ్ళీ హాల్ సిలబస్ ఇచ్చారు సార్. నైట్ సార్ సిలబస్ ఇచ్చింది. తర్వాత సార్ మాకు సెకండ్ సాటర్డే సార్, అప్పుడు మాకు 4:30 సార్ లాస్ట్ మినిట్లో పట్టుకున్నామని కింద పిలిచి మళ్ళీ 100 స్టెప్స్ ఇచ్చేస్తాం. మొత్తం 2-300 సార్. మేము మటుకు ఇక్కడ హాస్పిటల్లో ఇప్పుడు జాయిన్ అయ్యి ఉన్నాం సార్, 44 మెంబర్స్. మేము పెయిన్ తట్టుకోలేకపోతున్నాం సార్.